హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీయాస్ ఫ్యాషన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను ఈ రోజు మీకు సండే వ్లాగ్ చూపిస్తానండి. సండే వ్లాగ్ సండే రోజు ఎలా చేసేసానా అనుకుంటున్నారా? ఇది లాస్ట్ సండే చేశాను అనమాట, అప్లోడ్ చేయడానికి కుదరలేదు. సో ఇంకా ఎలాగో చేస్తున్నాం కదా అని చెప్పి ఈ సండేకి మీకు ఈ బ్లాగ్ అప్లోడ్ చేద్దాము అనుకున్నాను. సో ఎలా ఉంది, నేను అసలు ఏం చేస్తాను అని చూసే ముందు, మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలాగే మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇప్పుడైతే బ్లాగ్ చూసేయండి. సో సండే బ్లాగ్ అన్నాను కదా, సండే రోజు నాకు ఫస్ట్ బెడ్ సర్దడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే ఇంకా మా పిల్లలు అప్పుడే లేస్తారు, కొంచెం సండే రోజు కాబట్టి కొంచెం లేట్గా లేస్తారనమాట. సో మాకు ఇక్కడ కొంచెం దోమలు అవి ఎక్కువగా ఉన్నాయి, అందుకని మేమైతే దోమతార కూడా కడతాము. లేకుంటే ఆ దోమలు అవి ఎక్కువగా అయిపోయి మళ్ళీ కుడుతూ ఉంటాయి. అందుకనేసి చూసారా మా పిల్లలు హెడ్ ఫోన్స్ అవన్నీ కూడా అలాగే పెట్టేస్తున్నారు. ఇంక ఇవన్నీ సర్దడం నా పనే అండి. నాకు సండే రోజు అంటే నార్మల్గా మా పిల్లలు దేనికి హెల్ప్ చేయరన్నమాట. సో ఇంకా నేను ఈ బెడ్షీట్స్ అవన్నీ మడతలు పెట్టేసుకొని బెడ్ సర్దేసి ఇంకా వెళ్ళి చికెన్ అవి చేయాలి. చెప్పాను కదా, ఇంకా నేను బెడ్ అవి సర్దేసుకొని ఇల్లు క్లీన్ చేసేసుకొని తర్వాత పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజైతే నేను దోశ చికెన్ చేద్దాం అనుకున్నా. అందుకని ఈ బెడ్ సర్దడం అయిపోగానే నేను వెంటనే వెళ్ళి చికెన్ చేసేయాలి. బెడ్షీట్స్ అవి మడతలేయడం అయిపోయింది. సో ఇంకా నేను బెడ్ సర్దేస్తాను. బెడ్ సర్దేసిన తర్వాత ఇంకా పిల్లలకి బెడ్ సర్దేసిన తర్వాత నేను చికెన్ చేస్తాను అని చెప్పాను కదా, చికెన్ కర్రీ చేసేస్తాను. మీకు ఆ చికెన్ కర్రీ కూడా బ్లాగ్లో వచ్చేస్తుంది, చూసేయండి. మీరైతే ఎలా చేస్తారో నాకు అప్పుడు కామెంట్ బాక్స్లో చెప్పండి. బెడ్ సర్దడం అయిపోవచ్చింది, చూసారా? ఇది ఇంతకుముందు చాలా గందరగోళంగా ఉన్నింది కదా, ఇప్పుడు నీట్గా వచ్చేసింది. ఇప్పుడైతే నేను చికెన్ కర్రీ కోసం ఇక్కడ మసాలా అన్నీ వేసుకున్నాను. అంటే నేను అల్లం, వెల్లుల్లి, కొంచెం ఒక దాల్చిన చెక్క, ధనియాలు, అలాగే 2 లవంగాలు వేస్తున్నాను. కొంతమందికి కొబ్బరి కూడా అలవాటు ఉంటుంది, మీరు అది వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే టమాటాస్, ఆనియన్స్, అలాగే పుదీనా, కొత్తిమీర కట్ చేసి పేస్ట్ వేసుకుంటున్నాను. మిక్సీ, మామూలుగా అందరం చెప్తాం కదా, మిక్సీ వేసేస్తున్నా. ఇక్కడైతే మాకు కిచెన్లోకి సూర్యకిరణాలు పడుతున్నాయండి, మా పాప వాటిని క్యాప్చర్ చేస్తోంది, చూసారా? మార్నింగ్ కదా, సో మాకు సూర్యకిరణాలు కిచెన్లోకి, చూసారా ఎంత బాగుందో కదా ఈ వ్యూ చూడడానికి. సో మా పాప ఈ వ్యూ కోసం అని చెప్పి లైట్ ఆపేసింది అనమాట, అంటే మీకు చూపిద్దాము సూర్యకిరణాలు అనేసి. సో సూర్యకిరణాలు అయిపోయాయి కదా, ఇప్పుడైతే నేను మసాలా కోసం, అంటే లాస్ట్లో గరం మసాలా వేస్తాం కదా, ఆ గరం మసాలా కోసం ధనియాలు, కొద్దిగా దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేయించుకున్నాను. పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే ఏమంటాం, ఒక బౌల్లో, సారీ ఒక గిన్నెలో నేను ఆయిల్ వేస్తున్నా. అంటే నేను 1 కేజీ చికెన్ చేస్తున్నా కాబట్టి కొంచెం ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసాను. సో ఆయిల్ అయితే ఇప్పుడు హీట్ అయిపోయింది. నేను ఇంకా ఇందులో ఆనియన్స్ వేసేస్తున్నా. ఆనియన్స్, చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ అంటాం కదా, పచ్చిమిర్చి అండి. సో పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. సో ఇందులో నేను మళ్ళీ పచ్చిమిర్చి అవి వేసాను కాబట్టి కొంచెం లైట్గా వేగాలి. ఈ వేగిన తర్వాత, అంటే కొంతమంది సాల్ట్ అవి వేస్తారు, నేను సాల్ట్ అవి అయితే ఏమి వేయలేదు. కొంచెం నాకెందుకో సాల్ట్ అవి వేస్తే అంతగా టేస్ట్ అనిపించట్లేదు, అందుకనేసి ఇప్పుడైతే సాల్ట్ వేయట్లేదు. సో కొంచెం వేగిన తర్వాత నేను ఇందులో టమాటోస్ యాడ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాలన్నమాట. చాలామందికి తెలిసే ఉంటుంది చికెన్ కర్రీ ఎలా చేయాలి అనేది, కాకపోతే నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను అంతేనండి. మీరైతే ఎలా చేస్తారో నాకు చెప్పండి. సో అంటే పిల్లలకి కొంచెం గట్టిగా ఉంటే తినట్లేదు, అందుకనేసి నేను ముందుగా చికెన్ని నానపెట్టేసాను. అంటే ఉప్పు, కారం, పసుపు అవి వేసి ఫస్ట్ ఒక 1/2 అవర్ నానబెట్టాను అన్నమాట. ఈ లోపల నాకు ఇవి చూసారా బాయిల్ అయిపోయాయి,
ఐ మీన్ బాగా వేగిపోయాయి. సో నేను ఇందులో కొంచెం వేగిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్టు అవి, అంటే నేను ఫస్ట్ ధనియాలు అవన్నీ వేసి మిక్సీ పట్టేసుకున్నాను అవి, ఇప్పుడు అదంతా వేసేసి బాగా బాయిల్ చేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా వేస్తున్నాను, అంటే చాలామందికి పుదీనా స్మెల్ టేస్ట్ బాగా నచ్చుతుంది, నా వరకైతే నచ్చుతుందండి. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలాసార్లు చెప్పారు కొంచెం పుదీనా వేస్తే చాలా బాగుంటుంది అనేసి, అందుకని నేను ఇప్పుడు పుదీనా అన్నీ వేసి, అంటే కొంచెం పుదీనా వేసి వేయించాను. ఇప్పుడు నానబెట్టుకున్నాను కదా, ఈ ఫ్రై అంతా బాగా వేగిపోయింది కాబట్టి దాన్ని నేను ఇంకొక పాత్రలో, అంటే ఇందాక చికెన్ అవి నానబెట్టాను అని చెప్పాను కదా, అందులో వేసేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ బాగా వేయిస్తానండి, అంటే ఫ్రై చేస్తాను. ఎందుకంటే పిల్లలకి కొంచెం గట్టిగా ఉంటే తినట్లేదు, పళ్ళల్లో ఇరుక్కుపోతోంది అని చెప్పేసి వాళ్ళు చికెన్ అవాయిడ్ చేసేస్తూ ఉన్నారు. అంటే కొంచెం హెల్త్కు మంచిది కదా, మేమైతే వీక్లీ వన్సే చేస్తాము నాన్ వెజ్, ఎవరికి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సో పిల్లల కోసం అంటే అందరం తింటాం కానీ సండేస్ ఒక్కటే చేస్తామన్నమాట. చూసారా, ఒక 2 మినిట్స్ నేను 2 మినిట్స్ వేయించేసి నేను అందులో వాటర్ మిక్స్ చేశాను అన్నమాట. అంటే ఇలా అయితే ఎక్కువ టైం పట్టదండి, మనకు తొందరగా ఉడికిపోతుంది. సో నేను అంటే మరి దోశలో కాబట్టి కొంచెం పల్చగా చేశాను. సో ఇది ఉడికిపోవచ్చింది అనుకున్నాను కాబట్టి నేను ఇందులో కొత్తిమీర అవి యాడ్ చేసేసాను, కొత్తిమీర పుదీనా. అలాగే ఒక 5 మినిట్స్ ఫ్రై వేయించిన తర్వాత, అంటే కొంచెం దించేబోయినప్పుడు నేను అందులో ఇందాక గరం మసాలా పొడి చూపించా కదా అది వేసుకుంటున్నాను. సో నా చికెన్ అయితే అయిపోవచ్చింది, ఇంకా దోశ చికెన్ మాకు రెడీ అయిపోవచ్చింది అన్నమాట. నేను ఇప్పుడు దీన్ని లాస్ట్లో మళ్ళీ కొంచెం వాటర్ పోసి బాగా మిక్స్ చేసేస్తున్నాను. చూసారా, ఇప్పుడు మా చికెన్ అయిపోవచ్చిందండి, అంటే మరీ చిక్కగా ఉందని కొంచెం నీళ్ళు యాడ్ చేశాను. మా చికెన్ ఫినిష్ అయిపోయింది. సో ఇంకా నేను మా పాపకి హెన్నా పెడుతున్నాను అన్నమాట, సండే కదా. ఇది నేను అంతకుముందు మీకు బ్లాగ్లో అంతకుముందు హౌ టు అప్లై హెన్నా అనేసి ఒక వీడియో చేస్తున్నా, దాంట్లో చూపించున్నాను ఎలా పెట్టుకోవాలి అనేసి. ఇప్పుడైతే నేను మా పాపకి హెన్నా అప్లై చేసేస్తున్నాను. అంటే అప్పుడప్పుడు మనం హెన్నా పెట్టుకోవడం వల్ల మన హెయిర్ మంచి కండిషనింగ్లో ఉంటుందండి, చాలామందికి తెలిసే ఉంటుంది, కాకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల అంటే కొంతమందికి హెన్నా పెడుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంచెం డ్రై అవుతుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. సో నేను ఇందులో ఏమేమి కలపాలి అని మిక్స్ చేసుకోవాలి అనేది నేను మీకు అంతకుముందు ఒక వీడియోలో చూస్తున్నాను. ఒకసారి మీరు నేను పైన ఐకాన్ బటన్స్లో ఇస్తానండి, మీరు దాంట్లో ఉంచి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నేను ఇది అప్లై చేసేసిన తర్వాత తనకి ఒక 1 అవర్ వరకు ఉంచేస్తాను అన్నమాట హెన్నాని. అంటే ఒక 1 అవర్ అయినా ఉంచుకుంటే మనకు హెయిర్ స్మూత్గా, అలాగే కండిషనింగ్లో, అలాగే హెయిర్ కలర్ అనేది బాగుంటుంది. సో అంటే మాకు ఇక్కడ ఎండ ఎక్కువగా ఉందండి, బయట చేస్తున్నాను కదా, అందుకనేసి వీడియో కొంచెం లైటింగ్ ఎక్కువగా కనిపిస్తుందేమో. ఇలా అప్లై చేసేసుకోవచ్చు, అంటే మనకు పార్లర్లో కూడా ఇలాగే హెన్నా పెడతారు, అంటే ఈ హెన్నా కాదు కానీ వాళ్ళు వేరే పేస్ట్ అన్నమాట. ఇక ఈవినింగ్ వచ్చేటప్పటికి మేమైతే పార్కుకి వెళ్ళాము. ఇదైతే నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ అంటామండి. మామూలుగా అంతకుముందు అయితే ఇదే ఎక్కువ ఫేమస్ అన్నమాట నెల్లూరులో. ఎక్కువ పార్కు అంటే చాలామంది నెల్లూరులో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికే వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే ఎక్కువ పార్క్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి, అంటే ఎవరి లొకేషన్లో వాళ్ళకి దగ్గరగా ఉన్న లొకేషన్ పార్కుకి వెళ్ళిపోతూ ఉన్నారు, అంతకుముందు అయితే అలా కాదు. సో ఇక్కడ చాలా మార్పులు చేశారండి, అంతకుముందు ఈ ఫెసిలిటీస్ అన్నీ లేవు పిల్లల కోసం. ఇప్పుడైతే జిమ్ అవి కూడా పెట్టున్నారు. చూసారా, ఇక్కడ మా బాబుని మీరు గుర్తుపట్టారా, తను ఇప్పుడు పొట్ట తగ్గించుకోవడం కోసం అని చెప్పేసి తెగ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఆ వెనక తన ఫ్రెండ్ ఉన్నాడు, తను వీళ్ళిద్దరూ కలిసి ఆడుకుంటూ ఉన్నారు. చూసారా, ఇక్కడ జిమ్ ఫెసిలిటీ కూడా బాగా ఇచ్చారండి, అంతకుముందు ఇవన్నీ లేవు. మేము కూడా చాలా రోజులైంది పార్కుకు వచ్చి,
సో మాకు ఫస్ట్ టైం అనిపించింది. అంటే అంతకు ముందంతా చెట్లు కొంచెం గందరగోళంగా నీట్గా ఏమి ఉండేది కాదు. ఇప్పుడైతే చాలా వరకు బాగుంది పిల్లలకి ఆడుకోవడానికి. ఇక్కడ చూసారా, అంటే చాలామంది, సండేస్ కదా, చాలామంది వచ్చున్నారు. అంటే అంతకుముందు అయితే ఇంకా అసలు చాలా రష్ ఉండేది. ఇప్పుడు చెట్లు అవి కూడా బాగా క్లీన్ చేశారనమాట. అంతకుముందంతా ఇక్కడ చూసారా, సూర్యాస్తమయం అండి. అంటే 6 అయిపోయింది కదా, సూర్యాస్తమయం అయిపోవచ్చింది, అందువల్ల మీకు అది కూడా కనిపించింది. సో ఇక్కడైతే కొలంబస్ అవన్నీ కూడా పెట్టున్నారు. అంతకుముందు ఇవన్నీ ఉన్నాయి కానీ రన్ చేసేవాళ్ళు కాదనమాట, బాగా తుప్పు పట్టిపోయి అలా ఉండేటివి. ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ చేశాక చాలా బాగుంది. చూసారా, చెట్లు అవంతా కూడా చాలా నీట్గా చేశారండి. అంతకుముందు ఇవి లేవు అని చెప్పాను కదా, అంటే చెట్లు ఉండేటివి కానీ ఇంత నీట్గా ఉండేటివి కాదు, అంత గందరగోళంగా గుబురుగా అలా ఉండేది. అప్పుడు పార్కుకి ఏమొస్తాంలే అన్న ఫీలింగ్ ఉండేదన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ జెయింట్లు అవన్నీ పెట్టున్నారు, చాలా బాగుంది. మీరంతా ఒకసారి చూసే పని అయితే చిల్డ్రన్స్ పార్క్.